తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ కొలువుదీరింది ఆంధ్ర శబరిమలై క్షేత్రం. 16 నంబర్ జాతీయ రహదారిపై ప్రత్తిపాడు నుంచి పెద్దమల్లాపురం వెళ్లే మార్గంలో ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆంధ్ర శబరిమలై అని నామకరణం చేశారు. భూమండలం మరియు సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం విరాజిల్లే ఈ క్షేత్రానికి స్త్రీ పురుషులు అందరూ నిత్యం దర్శనం చేసే విధంగా, ఇరుముళ్ళు కూడా నిత్యం తీసుకునే విధంగా ఏర్పాటు చేయడమైనది. సంక్రాంతి రోజున ఎత్తైన పర్వతం మీదుగా జ్యోతి దర్శనం కూడా కలదు. ఈ క్షేత్రం వ్యవస్థాపక ధర్మకర్త కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి తల్లిదండ్రులు సీతారామం అచ్యుతాంబ, ధర్మపత్ని సత్యమాత 2009లో భూమి పూజ గావించిన 2 సంవత్సరాలకే 2011లో స్వామివారి ప్రతిష్టాపన జరిగింది. ప్రతిష్టాపన రోజున భక్తులందరూ అయ్యప్ప ఆశీస్సులతో చాణిక్య పందళ భూపతిగా నాకు ప్రసాదించిన బిరుదుకు ధన్యుడిని అయ్యాను. ఎల్లవేళలా నిరంతరం మీకు, గురుస్వాములకు, అయ్యప్ప స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగాలని మీ అందరినీ మరియు స్వామివారిని ప్రార్థిస్తున్నాను అన్నారు. అయ్యప్ప శరణం. ఈ యొక్క శంఖవరం మండలంలో వెంచేసి ఉన్నటువంటి ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామివారి దేవాలయం ఇది. ఈ దేవాలయం 2011లో కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి గారు వారికి స్వామివారి కళలో కనిపించి ఈ ఆలయం నిర్మించమని ఆదేశించడంతో స్వామివారు ఒక్కరే ఈ యొక్క ఆలయాన్ని 2011లో నిర్మించారు. ఈ ఆ రోజు నుంచి నిత్యము ఎప్పుడు 365 రోజులు ఈ దేవాలయం తెరిచే ఉంటుంది. మధ్యాహ్నం 12:30 దాకా నెయ్యాభిషేకం జరుగుతుంది. ఈ యొక్క ఉదయం 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది నెయ్యాభిషేకం. 12:30 దాకా నెయ్యాభిషేకం జరుగుతుంది. 12:30 తర్వాత స్వామివారికి అలంకారము, మళ్ళీ 1 గంటకల్లా నివేదన జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామివారి దర్శనం, రాత్రి 11 గంటల దాకా హరివరాసనం అయిపోయేదాకా స్వామివారి దర్శనం నిత్యం 365 రోజులు జరుగుతుంది ఇక్కడ. ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల ఈ సంవత్సరం ఆ కేరళలో ఏం చేసినటువంటి ఆ అయ్యప్ప స్వామివారు ఈ భక్త జనసందోహాన్ని తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నుంచి భక్త జనసందోహం కార్తీక మాసం నుంచి ఇక్కడ అందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ ఆ భగవంతుడు ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి సకల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అందరిని చల్లగా దీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క ఆలయం కుసుమంచి శ్రీనివాసరావు గారు రాజమండ్రి స్వామివారికి అయ్యప్ప స్వామి కళలో కనిపించడం వలన వారి ఆదేశానుసారం ఈ స్వామివారు ఒక్కరే ఈ యొక్క ఆలయాన్ని 2011లో నిర్మించారు. అప్పటి నుంచి ప్రతిరోజు 365 రోజులు నిత్యము దేవాలయం తెరిచే ఉంటుందని తెలియజేస్తున్నాం. స్వామి శరణమయ్య. హరిహర సంఘములో ఉద్భవించినటువంటి మన ఆంధ్ర శబరిమలైలో అయ్యప్ప స్వామి 7 కొండల మధ్యలో బ్రహ్మాండమైనటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ ఆనందిస్తూ అమ్మ నాన్నలతో ఆశీర్వాదం పొంది ఈ కొండలోయల్లో స్వామి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. 1-2 కోట్లాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈ ఆంధ్ర శబరిమలై, మన శబరిమలైలో జ్యోతి స్వరూపం ఎలాగైతే ఉందో అలాగే జ్యోతి స్వరూపం కూడా ఇక్కడ కొద్ది రోజుల్లో ఆ స్వామి యొక్క అనుగ్రహంతో పొందే అవకాశం కూడా ఉంది. అందులో ఏ విధమైన సందేహము లేదు. శ్రీచక్ర సమేత రాజరాజేశ్వరీదేవి 9 ప్రాంగణములో ఉన్న 9వ తల్లి, ఆ తల్లి యొక్క బిడ్డ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఉన్నటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర లక్ష్మీ సరస్వతి పార్వతి బ్రహ్మ మహేంద్రవ మహాదేవి అనుగ్రహంతో పాల పంగళలతో నెయ్యాభిషేకుడు, పాలాభిషేకుడు, పుష్పాభిషేకుడు, చందనాభిషేకుడు, పన్నీరాభిషేకుడు, పంచామృతాభిషేకుడు, నారికేళ ఉదకం అభిషేకుడు. ఆ స్వామి నారికేళ ఉదకం తీసేసి నారికేళములో గోమాత యొక్క 27 అమ్మలు గల ఆ గోమాత యొక్క గోవు నెయ్యిని తీసుకొని ఆ కలశములో త్రినేత్ర స్థానంలో ఉన్నటువంటి కొబ్బరికాయకి రంధ్రము చేసి ఆ నేతిని పరిపూర్ణంగా తపస్సు చేసి 41 రోజు నిద్ర చేసి ఆ నిద్ర పరిపూర్ణం అయిన
తర్వాత స్వామి అనుగ్రహాన్ని పొందటానికి ఆంధ్ర శబరిమలై అనే ఆ కొండపైకి ఎంతోమంది వస్తూ వెళుతూనే ఉన్నారు. మాకు కూడా ఇక్కడ కొండలు అంతకంటే మిన్నగా కనపడుతున్నాయి. మేము ఇక్కడి నుంచి ఆ స్వామి దర్శనానికి నిత్యారాధనకి ప్రతి సంవత్సరం వేసుకుని 18 మెట్లు ఎక్కి 18వసారి కొబ్బరికాయ కొట్టి ఆ పరిపూర్ణంగా ఉన్న కొబ్బరికాయని ఇక్కడ నాటి వెళ్ళి అదృష్టాన్ని మాకు కలగజేయవయ్యా అయ్యప్ప స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర శబరిమలై గుడి ప్రాంతంలో ఉన్నామండి. ఇది కుసుమంచి శ్రీనివాసరావు సత్యశ్రీనివాసరావు గారు గురుస్వామి గారు ఆయన 2007లో అక్టోబర్ 30వ తేదీని శ్రీనివాసరావు గారు గురుస్వామి గారు స్వప్నంలో కనిపించి ఈ కొండల మధ్య అయ్యప్ప స్వామి గుడి కట్టాలని చెప్పేసి అనే భావంతో ఇక్కడ 2007లో ప్రారంభించడం అయింది. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధివారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం అనేది ఈ గుడి. ఎత్తైన పర్వతాల మధ్యలో 18 పర్వతాల మధ్యలో కట్టడం జరిగింది. 18 మెట్లు అయ్యప్ప స్వామి క్షేత్రాన్ని నిర్మించి ఆంధ్ర శబరిమలై నామకరణతో పిలుచుకుంటున్నాం. భూమండలం మరియు సూర్య చంద్రులు ఉన్నంతకాలం విరాజిల్లే ఈ క్షేత్రంలోని స్త్రీ పురుషులు అందరూ కూడా నిత్యం దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇక్కడ ఇరుముళ్ళు కూడా పూర్తిగా నిత్యం తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం అనేది. సంక్రాంతి రోజున ఎత్తైన పర్వతం మీదుగా జ్యోతి దర్శనం కూడా కలదు. శరణమయ్యప్ప స్వామి ఈ సంవత్సరం మాది 25వ స్వామి యాత్ర జరుగుతుంది స్వామి. కోవిడ్ మహమ్మారి వల్ల మేము ప్రతి సంవత్సరం కూడా శబరిమల వెళ్తున్నాము. ఈ సంవత్సరం కోవిడ్ మహమ్మారి వల్ల మేము వెళ్ళపచ్చున్నాము. కావున మా స్వామిలందరం కలిపి మా భక్తి బృందం అంతా కూడా దగ్గరలో ఉన్న ఈ యొక్క ఆంధ్ర శబరిమలకు వచ్చాము. చాలా బాగుంది వాతావరణం, అది గట్టన చాలా బాగుంది స్వామి. అందరూ కూడా దర్శించుకొని స్వామివారిని నెయ్యభిషేకం చేయించుకోవాల్సింది కూర్చున్నాం. స్వామి ఏ శరణం అయ్యప్ప బాగుంది స్వామి. వాతావరణం చాలా బాగుంది, శబరిమలలాగా మైమరిపించే విధంగా చాలా బాగుంది స్వామి. స్వామి మేము విశాఖపట్నం నుండి అక్కీపురం నుండి స్వామిలు వచ్చాము స్వామి. అయ్యప్ప మాలు వేసుకొని 40 రోజులు దేశ పూర్తి చేసుకొని ఆంధ్ర శబరిమల వచ్చాం స్వామి. కానీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే చాలా అనుభూతి మాకు పొందింది. కానీ వచ్చి తోవ మాత్రం బాగోలేదు స్వామి. గవర్నమెంట్ వారు ఏపీ ప్రభుత్వం వారు దాన్ని పూనుకొని రోడ్లు బాగేస్తే ఇంకా ప్రతి సంవత్సరం కూడా స్వామిలు ఎక్కువ పెరుగుతారు స్వామి, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. 40 రోజులు దీక్ష పూర్తి స్వామివారి దర్శనం చేసుకొని ఎంత హ్యాపీగా వచ్చామో తోవలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం స్వామి. దర్శనం మాత్రం మాకు 2 కళ్ళు చాలేదు, అంత హ్యాపీగా దర్శనం చేసుకున్నాం. నెయ్యాభిషేకం చాలా హ్యాపీగా చేసాం స్వామి. గవర్నమెంట్ వారు దయచేసి ఈ రోడ్డు కూడా శుభ్రంగా కత్తిపూరు నుండి ఆంధ్ర శబరిమల రోడ్డు బాగేస్తే మాకు చాలా ఆనందం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర శబరిమల వచ్చి దర్శనం చేసుకుని కోరుకుందాం స్వామి. మాకు గోదా శబరిమల ఉన్నదని తెలుసుకొని ఈ సంవత్సరం కూడా మేము దీక్ష చేసి ఇక్కడికి వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకుని శబరిమల వెళ్ళిన అనుభూతి చెంది చాలా ఆనందపడ్డాం. మరి స్వాములు ఇక్కడ సీతారాం కుసుమంచి సీతారాం గారిని, వాళ్ళ అబ్బాయి కుసుమంచి సత్యశ్రీనివాస గారిని ఈ సంకల్పం చేసి ఆంధ్రలో ఉన్న అయ్యప్పలందరికీ మంచి అవకాశాన్ని కల్పించి మా అందరికీ ఇక్కడ నుంచి మేము శబరిమల అంటే శంఖావరం వచ్చి దర్శనం చేసుకోవచ్చనే ఆశ కలిగించి వాళ్ళు ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ శబరిమలని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి దీంట్లో మేము కూడా పాత్రధారులు అవ్వాలని కోరుకుంటున్నాం.
వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.